ఆ నిర్ణయానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అట్లాగే ఈ రోజున భారతదేశ పరంగా మన తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అండ్ కీర్తిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం, ఆ సినిమాలకి భారతదేశ పరంగానే కాకుండా పాన్ ఇంటర్నేషనల్ ప్రపంచ పరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి. ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగ వెసులుబాటు చేయాలనే దాని మీద మళ్ళీ కమిటీతో చర్చించాను, నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం. అది ఇక ఈ విషయంలో ముందు నుంచి కూడాను ఒక శీఘ్రంగా ఒక కొలిక్కి రావాలి. అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మా పేని నాని గారు అటు ప్రజలకి వారు ఇచ్చిన మాట ప్రకారం, అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఒక కొలిక్ రావడం కోసం ఆయన తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి ఇటు రావాలి లేదు లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు, మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాదు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు, అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదేవిధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతోమంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటి అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సిందే ఉంది. అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి ముందు చెప్పడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆరు వారి పిలుపు కోసంగా మేము ఉంటాము, సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాము. ఆ రకమైన సహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ పేరు నాని గారికి, అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను, అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్ధంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ థర్డ్ వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.